అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. ఒకవైపు దేశమంతా రాఖీ పండుగ జరుపుకుంటుంది, ఇంకోవైపు ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయం మీద దేశమంతా నిరసన గలం వినిపిస్తుంది. హాస్పిటల్కి బంద్ చేసి మరీ జూనియర్ డాక్టర్ ఆందోళన చేస్తున్నారు. కోల్కత్తాలో ఒక జూనియర్ డాక్టర్ మీద, ట్రైనీ డాక్టర్ మీద జరిగినటువంటి దారుణ కాండ ఏదైతే ఉందో, అమ్మాయిని ఘాతుకం చేసి చంపేసిన పద్ధతి ఏదైతే ఉందో, దాని మీద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతూ ఉన్నాయి. వర్క్ ప్లేస్లో మహిళకి రక్షణ కావాలి అనే దాని చుట్టూ ఆందోళన నడుస్తూ ఉంది. అయితే ఆ ఇష్యూని ఎందుకో దాస్తున్నారు. ఆ ఇష్యూలో చాలా అనుమానాలు అవి దాచి పెడుతున్నారు. చాలా కీలకమైనటువంటి విషయాన్ని నేను లేవనెత్తే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒక ఆడపిల్లకి సంబంధించిన విషయం, మొదటి రోజు విషయాలు కనుక్కుంటారు కాబట్టి మనం తొందరపడి మాట్లాడొద్దు అనుకున్నాం, కానీ రోజులు గడిచిపోతున్నాయి, కానీ అనేక వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒక జర్నలిస్ట్గా నోరెత్తాలి అనే కారణం చేత నేను ఇవి లేవనెత్తా ఉన్నాను. వాస్తవానికి కోల్కత్తాలో ఆగస్టు 14 ఈ ఇష్యూ జరిగింది. ఆగస్టు 14 ఇష్యూ నడిచిన తర్వాత వాస్తవానికి అది సూసైడ్ అటెంప్ట్గా మార్చే ప్రయత్నం హాస్పిటల్ యాజమాన్యం చేసింది కోల్కత్తాలో. కానీ అది సూసైడ్ కాదు అని చెప్పేసి పేరెంట్స్ వాదించిన తర్వాత, రీపోస్ట్ మార్టం చేసినటువంటి డాక్టర్ ఎవరైతే ఉన్నారో అతను మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన తర్వాత, ఇది గ్యాంగ్ రేప్ అని చెప్పిన తర్వాత కానీ బయట సమాజానికి విషయం రాలేదు. కానీ ఇక్కడ చాలా కీలకమైన అంశం, మనకు అంతున్న సమాచారం మేరకు పోస్ట్ మార్టంలో 14 చోట్ల గాయాల అమ్మాయి బాడీ మీద ఉన్నాయి. అది ప్రైవేట్ పార్ట్స్ మీద అయితేమి, శరీరంలో ఇతర భాగాల మీద అయితేమి 14 గాయాలు ఉన్నాయని తెలుస్తుంది. ఊపిరితిత్తుల్లో రక్తస్రావం అయింది, అది గడ్డగట్టి బాడీలో అది గడ్డగట్టింది అని కూడా తెలుస్తూ ఉంది. తర్వాత అత్యంత కిరాతకంగా అమ్మాయిని ఘాతకానికి పాల్పడ్డారని తెలుస్తుంది. ఇది ఒక వ్యక్తి చేసింది కాదు, ఎందుకంటే ఆ అమ్మాయి బాడీలో 157 దొరికింది. సో ఒక మనిషి దగ్గర కేవలం 57 మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది, అంటే ఒక 10 మంది వరకు ఈ అమ్మాయిని అత్యాచారం చేసి ఉంటారు అనేటువంటి ఒక అనుమానం కూడా కలుగుతూ ఉంది. అయితే ఇక్కడ అనేక కీలక అంశాలు మాట్లాడుకోవాలి. ఈశ్వని ఇన్ని రోజులు ముందు దాల్చలేకపోయారు. ఒక సంజయ్ రాయిన్ తప్ప ఈ రోజు వరకు ఈ ఘాతకానికి పాల్పడింది మరొకరు ఉన్నారు అని చెప్పలేకపోతున్నారు ఎందుకని, ఒక సంజయ్ రాయిని మాత్రమే అరెస్ట్ చేశారు ఎందుకని నేను ఎందుకు ఈ అనుమానాన్ని లేవనెత్తున్నానంటే, ఒక సంజయ్ రాయ్ ఒకటే చేయలేదు అంటానికి ఇది నిదర్శనం. ఇది మాత్రమే కాదు, ఇది కూడా నిదర్శనం. ఒక్కడే చేయలేదు, ఇది ఒక టీమ్గా చేశారనేది. ఇది జరిగింది ఒక మాదిమూల ప్రాంతంలోనో, ఎక్కడో ట్రైబల్ ఏరియాలో, ఒక చడువుల్లో, గుట్టల్లో, ఇంకెక్కడోనో సిటీకి దూరంగానో జరిగిందంట అది అనుకోవచ్చు. కానీ కాలేజీలో జరిగింది, కాలేజీలో సెమినార్ హాల్లో జరిగింది, కోల్కత్తా నగరంలో జరిగింది, కోల్కత్తా నగరంలో ఒక మెడికల్ కాలేజీలో సెమినార్ హాల్లో జరిగింది. సీసీ కెమెరా పుట్టేది ఏమైంది? ఫస్ట్ నా క్వశ్చన్, సీసీ కెమెరా పుట్టేది ఏమైంది? సీసీ కెమెరా పుట్టేదిలో ఆ సెమినార్ హాల్లో ఎవరెవరు వెళ్ళారు, అమ్మాయి మీద ఎవరెవరు ఘాతకానికి పాల్పడ్డారు తెలిసిపోతుంది కదా. ఆ సీసీ కెమెరా పుట్టేది ఏమైంది? వాస్తవానికి హాస్పిటల్లో దాసే ప్రయత్నం చేసి ఉండొచ్చు, కానీ పోలీసులు విషయం తెలవగానే ఈ బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకునే క్రమంలో మొట్టమొదటిగా సేకరించే ఆధారం సీసీ కెమెరా పుట్టేది. ఎక్కడ ఏ ఘాతకం జరిగినా, ఏ అన్యాయం జరిగినా, అది మర్డర్ కానీ ఇంకోటి కానీ అక్కడ ఫస్ట్ తీసుకునే పాయింట్ ఏంటి, అక్కడ హ్యాండ్ ఓవర్ చేసుకునే మొట్టమొదటిది సీసీ కెమెరా పుట్టేజ్, ఎందుకంటే మొట్టమొదటి ఆధారం అది. తర్వాత అది నైట్ షిఫ్ట్లో ఉండగా జరిగింది. సో నైట్ షిఫ్ట్లో అమ్మాయి ఒకటే ఉండి ఉండదు, మిగతా వాళ్ళు కూడా ఉండి ఉంటారు. ఇంత ఘాతకానికి పాల్పడి ఉండుంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి అరుపులు కేకలు కొంతైనా వేసి ఉండొచ్చు. ఆ సెమినార్ హాల్లో ఎవరూ లేరా? ఉన్నా ఎవరు స్పందించలేదా? అరుపులు ఇంకెవరికి వినపడలేదా? మరి అక్కడున్న తోటి డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు, మిగతా వాళ్ళు ఎవరైతే స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తారు కదా ఎవరెవరు దీంట్లో పాల్గొన్నారో. ఇది మొదటి క్వశ్చన్ అయితే. రెండో క్వశ్చన్, ఎవరెవరు అక్కడ సాక్షులు, అక్కడ ప్రత్యక్షంగా డ్యూటీలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఎవరెవరు పాల్గొని ఉంటారో చెప్పే అవకాశం ఉంటుంది కదా. రెండో, సెమినార్ హాల్లో ఆ అమ్మాయి తప్ప ఇంకెవరూ లేరా అనేది పాయింట్అవుట్ చేయాల్సిన పని ఉందా లేదా, మరి చేశారా లేదా. మూడోది,
మూడవది అక్కడ ఆ కాలేజీ ప్రిన్సిపల్ని వేరే కాలేజీ సందీప్ని వేరే కాలేజీకి ట్రాన్స్ఫర్ చేశారు. తర్వాత అతను ఇవాళ సిబిఐ అదుపులో తీసుకుంది, ఆయన విచారిస్తుంది, సంతోషం, విచారించాల్సిందే. అతను పాత్ర కూడా ఉందని అనుమానాలు వస్తుంది, అతను కూడా ఘాతుకానికి పాల్పడ్డాడు అనుమానాలు వస్తున్నాయి, అతను సూసైడ్గా మార్చే ప్రయత్నం ఎందుకని చేశారని అనుమానాలు వస్తున్నాయి. ఇక్కడే చాలా కీలకమైన అనుమానాన్ని నేను ఏమనెత్తున్నాను, ఆ ప్రిన్సిపాల్ని మొదటి రోజే ఎందుకు అదుపులో తీసుకోలేదు అనేది బేసిక్ పాయింట్ అయితే, ఈ రోజు వరకు అతను విచారించడం ద్వారా కనుక్కునే నిజాలు ఏంటి అనేది కూడా ఫైండ్ అవుట్ చేయాల్సిన విషయం అయితే ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఈ అమ్మాయి మీద అత్యాచారం చేసిన వాళ్ళు మనిషి రూపంలో ఉన్నటువంటి వాళ్ళు కాదు, పశువు రూపంలో ఉన్నటువంటి వాళ్ళు. మేబీ వాళ్ళు డ్రగ్ తీసుకుని ఉండొచ్చు, గంజా తీసుకుని ఉండొచ్చు, లేదు ఇంకే వేరే మత్తు పదార్థాలు తీసుకుని ఉండొచ్చు. ఎందుకంటే మా ఊరికి ఉన్న మనుషులు ఇంత దారుణంగా అయితే చెయ్యరు, ఇంత దారుణంగా చెయ్యరు. అంతవరకు కొంత మనకు వస్తున్న అనుమానం ప్రకారం ఇంత దారుణంగా చేశారంటే ఖచ్చితంగా వాళ్ళు మత్తు మందులో ఉన్నారు, ప్లాండ్గా చేశారు, గుంపుగా చేశారు, ప్లాండ్గా చేశారు, గుంపుగా చేశారు, మద్య మత్తులోనో ఇంకో మత్తు పదార్థాల మత్తులోనో చేశారు. మత్తు పదార్థాలు తీసుకున్నటువంటి వాళ్ళు లోపలికి ఎలా రాగలిగారు? ఫోర్త్ అనుమానం, మత్తు పదార్థాలు తీసుకున్నటువంటి వాళ్ళు కాలేజీలోకి, మెడికల్ కాలేజీలోకి, నైట్ షిఫ్ట్లోకి ఎలా రాగలిగారు అంటే వాళ్ళని ప్లాండ్గా ఎలా చేశారు, ప్లాండ్గా సెమినార్ హాల్లోకి పంపించారు, ప్లాండ్గా సెమినార్ హాల్లో అమ్మాయి మీద ఘాతకానికి పాల్పడ్డారు, ప్లాండ్గా అమ్మాయిని చంపారు, ప్లాండ్గా అమ్మాయిని సూసైడ్గా క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు, ప్లాండ్గా ఈ అమ్మాయిని వదిలించుకునే ప్రయత్నం చేశారు, కానీ పేరెంట్స్ తిరగబడిన తర్వాత, రీపోస్ట్మార్టం జరిగిన తర్వాత, ఒక డాక్టర్ బయటకు వచ్చి మీడియా ముందు చెప్పిన తర్వాత, విషయం బయటకు వచ్చిన తర్వాత, పెద్ద ఎత్తున దేశం తిరగబడ్డ తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది, చర్చకు వచ్చింది. కానీ ఏదో దీని వెనకాల మాఫియా ఉంది. ఆ మాఫియా ఏంటి? దీని వెనకాల ఏదో రాకెట్ ఉంది. ఆ అమ్మాయిని కావాలని అలా చేయటానికి కారణం ఏంటి? ఇది బయటకు రావాలి. ఒకటి, అదే రోజు సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకొని ఉండుంటే అక్కడ కాలేజీలో ఎవరెవరు ఆ రోజు ఉన్నారు, ఎవరెవరు పాల్పడి ఉంటారో మొదటి విషయం తెలిసిపోయి ఉండేది. ఆ సీసీ కెమెరా ఫుటేజ్కి సంబంధించిన విషయాలు ఎందుకని బయటకు రావట్లేదు? ఒకవేళ బయటకు వచ్చినాయి, ఎంక్వైరీ సంస్థల దగ్గర ఉండేది, బయట మీడియా చెప్పాల్సిన అవసరం ఉందని ఎవరైనా వాదించవచ్చు. నిజమే, ఎంక్వైరీ సంస్థల దగ్గర ఉంటే ఒక్కరిని తప్ప ఈరోజు వరకు మిగతా వాళ్ళని, నిందితులని ఎందుకు అదుపులో తీసుకోలేదు? మిగతా నిందితులని సోషల్ మీడియాలో రకరకాల పేర్లు వస్తున్నాయి, అవి నిజమా కాదా మనకు తెలియదు, తెలియకుండా నేను కూడా చెప్పను. కానీ పోలీసులు అయితే ఈ పార్టీకి సంజయ్ రాయ్ని మాత్రమే కాకుండా మిగతా వాళ్ళని కూడా అదుపులో తీసుకుని ఉండాలి కదా. తీసుకోలేదంటేనే సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకున్నారా లేదని ఒక అనుమానం కలుగుతూ ఉంది. అది ఇప్పుడు కాలేజ్ యాజమాన్యం డిలీట్ చేసిందని ఒక అనుమానం కూడా కలుగుతూ ఉంది. తర్వాత ఆ అమ్మాయి మీద ప్లాండ్గా గ్యాంగ్ రేప్ చేశారు అని అనుకుంటున్నప్పుడు, అది ఇంకోటి ఏంటంటే అక్కడ మత్తు పదార్థాలు మత్తులో చేశారని ఒక అనుమానం ఉన్నప్పుడు, వాళ్ళను వాళ్ళని ఏ కాలేజీలోకి ఎందుకు ఎలా చేశారు అనేటువంటిది, ఏంటంటే మొత్తానికి ఒకదానికొకటి అనుమానం కుదురుతూ ఉంది. ఒక వాలంటీరు సంజయ్ రాయ్ అనే వ్యక్తి, వాలంటీర్కి నైట్ షిఫ్ట్లో కాలేజీలోకి ఎందుకు వచ్చారు అన్నది ఎంక్వైరీ చేయాల్సింది, అతనితో పాటు ఎవరు వచ్చారు అనేది ఎంక్వైరీ చేయాల్సి ఉంది, లేదు తోటి జూనియర్ డాక్టర్లు ఎవరైనా సహకరించారా, ఆ కాలేజీ స్టాఫ్ ఎవరైనా సహకరించారా, ఆ కాలేజీ యాజమాన్యం సహకరించిందా, ఆ కాలేజీ ప్రిన్సిపాల్ సహకరించాడా, ఇవన్నీ తేలాల్సి ఉంది. సో ఏది ఏమైనా సరే అనేకమైనటువంటి అనుమానాలు దీని చుట్టూ ఉన్నాయి. దీని వెనకాల మెడికల్ మాఫియా ఉందని ఒక అనుమానం కూడా కలుగుతూ ఉంది. ఎందుకంటే మెడికల్ మాఫియాకి సంబంధించిన అనేకమైన రహస్యాలు, ఆ కాలేజీకి సంబంధించిన, మెడికల్ కాలేజీకి సంబంధించిన అనేకమైనటువంటి రహస్యాలు ఆ అమ్మాయికి తెలుసు కాబట్టి, ఆ అమ్మాయిని లేకుండా ఈ భూమి మీద లేకుండా చేయాలనే కారణం చేత ఏమైనా చేశారా అనేటువంటిది కూడా తేలాల్సి ఉంది. ఎందుకంటే 36 గంటలు కష్టపడి పనిచేసి రెస్ట్ కోసం సెమినార్ హాల్లోకి పోయిన అమ్మాయి, వాస్తవాన్ని మనం అనుకుంటూ ఉంటాం అమ్మాయిలకి అర్ధరాత్రి పడి బస్సులో రక్ష్యం లేదు, అర్ధరాత్రి పడి రోడ్డు మీద రక్ష్యం లేదు, అది ఇది అనుకుంటూ ఉంటాం. కానీ పని ప్లేస్లో కూడా రక్ష్యం లేదు అని చెప్పేసి తేల్చిన ఘటన ఇది, అత్యంత బాధాకరమైన సంఘటన ఇది. వాస్తవానికి మమతా బెనర్జీ ఒక ఉమెన్ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక ఉమెన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో జరిగినటువంటి ఘోరమైన సంఘటన ఇది. దేశవ్యాప్తంగా ప్రతి మహిళ కూడా భయం. వాస్తవం ఏంటంటే చాలామంది దయ్యాలకో, దేవుళ్ళకో, ఇంకో కథలకో అందరూ భయపడుతూ ఉంటారు, కొద్దిమంది మాత్రం దేనికే భయపడమంటారు. కానీ ఈ సంఘటన కనుక జరిగింది జరిగినట్టు చెప్తే ఖచ్చితంగా ఈ జరిగిన సంఘటన మీద ఒళ్ళు బయలుగొమ్మేటట్టు భయపడే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది.
ఎందుకంటే అంత దారుణంగా, అంత నీచంగా, అంత పైచాచికంగా చేశారు. ఇంకా చేసిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు వాస్తవాన్ని దిశ సంఘటనలో చూసాం, తర్వాత నిర్భయ సంఘటనలో చూసాం. నిర్భయ సంఘటనలోనైనా దిశ సంఘటనలోనైనా పాల్గొన్న వాళ్ళు అనేట్ కేటర్స్ వాళ్ళు మహిళల మీద అత్యాచారం చేశారు. అనేట్ కేటర్స్ చేసే తప్ప నా ఉద్దేశం కాదు, కానీ ఇక్కడ ఎడ్యుకేటర్సు, హై ప్రొఫెషనల్స్, ఇప్పుడు మెడికల్ కాలేజీలో ఎవరు ఉంటారు? హై ఎడ్యుకేటర్స్ ఉంటారు, హై ప్రొఫెషనల్ వ్యక్తులు ఉంటారు. వాళ్ళు అంత నాలెడ్జ్ ఉన్నటువంటి, చదువుకున్నటువంటి వ్యక్తులు చేశారు. వాళ్ళకి చదివే నేర్పినట్టు ఒక అమ్మాయిని ఇంత దారుణంగా హింసించి ఘాతకానికి పాల్పడి చంపేసి ఉంటే వాళ్ళకి చదివే నేర్పినట్టు ఈ సమాజంలో బతికాక్కు వాళ్ళకు ఉందా? వాస్తవానికి ఒక డాక్టరు ఈక్వల్ టు ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక డాక్టర్ ఈక్వల్ టు ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఆ డాక్టర్కి ఆ స్థాయి ఉంటుంది. ఇక్కడ అనేక మంది ప్రాణాలు ఈ మెడికల్ కాలేజీలో కాపాడు ఉంటారు, అనేక మంది బిడ్డలు ఈ అంటే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ద్వారా ఇక్కడ జన్మించి ఉంటారు, అనేక మంది మహిళలకు ఇక్కడ జన్మస్థానం అయి ఉంటుంది ఈ మెడికల్ కాలేజ్, అనేక మంది మహిళలకు ప్రాణం పోసి ఉంటుంది ఈ మెడికల్ కాలేజ్, మహిళలకే కాదు పురుషులకు కూడా. కానీ అనేక మందికి ప్రాణం పోసున్న ఇక్కడ, అనేక బిడ్డలకు ప్రాణాన్ని ఇచ్చినటువంటి ఇక్కడ ఒక మహిళని ఇంత ఘాతకంగా సెమినార్ హాల్లో చేశారు అంటే, దీని మీద వాస్తవానికి సిబిఐ ఎంక్వైరీ ఇలా వేశారు ఒప్పుకుందాం, జరుగుతుంది ఎంక్వైరీ ఒప్పుకుందాం, కానీ ఎందుకో ఒక అనుమానం. ఎందుకంటే కొన్ని కీలకమైన విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. మన గుంటూరు జిల్లాలో ఐఎస్ మేరా హత్య కేసు మీ అందరికీ తెలుసు, ఐఎస్ఐ మేరాని ఘాతకానికి పాల్పడి చంపేశారు. చంపేసింది సత్యంబాబుని ఆ రోజు అరెస్ట్ చేశారు. సత్యంబాబుని ఏం కాదురా మొర్రు అంటున్నా కానీ సత్యంబాబుని అరెస్ట్ చేశారు. కొన్ని సంవత్సరాలు విచారణ జరిగింది, తర్వాత నిర్దోషిగా తేలాడు. మరి ఐఎస్ఐ మేరాని అత్యాచారం చేసిందోడు? అత్యాచారం జరిగింది నిజమే, అమ్మాయి చనిపోయింది నిజమే, సత్యంబాబు నిర్దోషి అన్నది నిజమే. మరి దోషి ఎవరు? ఎవరినో రక్షించడం కోసం కేసును తప్పుదో పట్టిచ్చేసి ఒక అనామకుని అరెస్ట్ చేశారు. ఇక్కడ కూడా సంజయ్ రాయ్ విషయం అదే జరుగుతుందా? అంటే సంజయ్ రాయ్ అమాయకుడు అంటే నా ఉద్దేశం కాదు, కానీ అతను మాత్రమే ఘాతకానికి పాల్పడలేదు అనేది నా ఉద్దేశం. అతనితో పాటు ఒక టీం పాల్పడింది, ఆ టీంని ఈరోజు వరకు పట్టుకోలేదు. ఒక్క సంజయ్ రాయ్ను ఒక్కనే దోషిగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నారా అనేది నా డౌట్. ఎందుకంటే మన కళ్ళ ముందు ఉన్నాయి ఉదాహరణలు, ఇంకా అలాంటి ఉదాహరణలు. సరే అమ్మాయిల గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి పాలిటిక్స్ సంబంధం అనేది కాదు చెప్పట్లేదు, కానీ వాస్తవానికి మాజీ సీఎంకి తమ్ముడు, మాజీ సీఎంకి బాబాయ్, ఆ రోజు ప్రతిపక్ష నాయకుడికి బాబాయ్, వైఎస్ వివేకానంద రెడ్డి, మన తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ కేసు, చంపింది నిజం, సూసైడ్గా క్రియేట్ చేయాలనుకున్నదే నిజం, గుండె నొప్పిగా క్రియేట్ చేయాలనుకున్నదే నిజం, కానీ చంపింది ఎవరో ఈ రోజు వరకు ఫైండ్అవుట్ చేయలేదు. చంపించింది ఎవరు, ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది. సో కాబట్టి అనేక అనుమానాలు. ఈ అమ్మాయి విషయంలోనైనా నిజాలు బయటకు తీస్తారా? ఈ అమ్మాయి విషయంలో నిజాలు బయటకు తీసి నిందితుడిని గనక గట్టిగా శిక్షిస్తే, అది కూడా టైం వన్తో శిక్షిస్తే, ఇంకోటి భయం కలుగుతుంది. మన దేశంలో భయం లేకపోవడానికి బేసిక్ కారణం ఏంటంటే, ఎవడు పట్టుకుంటారులే, మన దగ్గర డబ్బు ఉంటే, ఇన్ఫ్లుయెన్స్ ఉంటే, మన వెనక పలుకుబడి ఉంటే అంతా సెటిల్ అయిపోతుంది, ఏమీ కాదు, ఏం చేసినా చెల్లుబాటు అవుద్ది అనుకునే ఒక ధీమా ఉంది చూసారా? ఆ ధీమా తప్పులు చేపిస్తుంది. ఆ ధీమా లేకుండా చేయగలితే తప్పును ఆపగలం. ఆ ధీమా లేకుండా, అదే ఒక సామాన్యుడు ఒక అత్యాచారంలో పాల్గొంటే వాళ్ళని ఎన్కౌంటర్ చేసినా తప్పలేదు, కానీ ఒక అసామాన్యుడు పలుకుబడి ఉన్నోడు, డబ్బు ఉన్నోడు చేస్తే మాత్రం వాళ్ళని పట్టుకొని జైల్లో వేయటానికి కూడా చాలా ఇబ్బంది. ఇది నడుస్తున్న న్యాయం. అందుకనే రక్షాబంధన్ రోజున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఒక జూనియర్ డాక్టర్కి. రేపటి రోజున అనేక మంది ప్రాణాలు కాపాడాల్సిన, ఇప్పటికీ అనేక మంది ప్రాణాలు కాపాడటంలో కీలక పాత్ర వహించిన ఒక ఆడబిడ్డకు జరిగిన అన్యాయం మీద ఈ దేశం స్పందించాలి, న్యాయం జరగాలి. అనేక అనుమానాలు ఉన్నాయి, వాటిని నివృత్తి చేయాలి. ఇది ఒక టీం చేసిన పని అని చెప్పేసి అందరికీ అనుమానం వస్తున్నా, వ్యవస్థలకు ఎందుకు అనుమానం రావట్లేదు? వ్యవస్థలు వాళ్ళని పట్టుకోవడంలో వైఫల్యం ఎందుకు చెందుతున్నాయి? వారం రోజులు గడుస్తున్నా సరే ఒక సంజయ్ రాయని తప్ప ఈ మధ్య ప్రిన్సిపాల్ని ఒక అదుపులో తీసుకున్నారు, అది తప్ప ఎందుకు చాచ్యాచారం చేసిన ప్రతి ఓడిని అదుపులో తీసుకోలేదు? దీనికి ఖచ్చితమైన సమాధానాలు రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది.